हेलो फूड लवर्स, वेलकम टू सिंपल करीज। नेनु मी रेखा। ఈ రోజు మరొక టేస్టీ రెసిపీతో వచ్చేసాను. అదేంటో కాదండి, ఈజీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 4 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, 2 టమాటాలు, 5 ఉడకబెట్టిన ఎగ్స్ని కూడా తీసుకున్నాను. మీరు ఈ ఎగ్స్ క్వాంటిటీని పెంచి కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఎగ్స్ని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ నూనెలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 3 నిమిషాలు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్లో తింటుంటే ఈ ఎగ్ పీసెస్ టేస్ట్ బాగుంటుంది. ఎగ్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్రను, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నింటినీ వేసుకొని దోరగా వేపుకోండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా మగ్గుతాయి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ పీసెస్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది. ఎంతో ఈజీగా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. ఎగ్ కర్రీని ఇష్టపడే వారి కోసం మా ఛానల్లో క్యాబేజీ ఎగ్ కర్రీ రెసిపీ కూడా ఉంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.